శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం శ్మశానంలో చివరగా ఆత్మ తెలుసుకునే చేదు నిజాల గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువుగారు, కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువుగారు గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ గురువు వద్ద శిష్యునిగా చేరడానికి చాలామంది వచ్చేవారు. అలా వచ్చిన వారిలో కొంతమందిని గురువుగారు నేరుగా ఆశ్రమంలోనికి తీసుకునేవారు. మరికొంతమందిని మాత్రం, మీరు ఒకరోజు రాత్రి శ్మశానంలో గడిపిరండి, అప్పుడే మిమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజున ఒక వ్యక్తి ఆశ్రమం ముందుకు వచ్చి, గురువుగారు మీరు నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీవు నా శిష్యునిగా ఉండాలి అంటే ఒకరోజు పూర్తిగా శ్మశానంలోనే గడపాలి. నువ్వు అక్కడ ఏది చూసినా దాని నుండి నీవు ఏమి తెలుసుకున్నావో మరుసటి రోజు వచ్చి నాకు వివరించాలి. అలా చేస్తేనే నేను నిన్ను నా ఆశ్రమంలో చేర్చుకుంటాను అని అంటారు. అతను ఆశ్చర్యపోతూ, గురువుగారు, మధ్యాహ్నం అయితే పర్వాలేదు, కానీ రాత్రి సమయంలో శ్మశానంలో ఉండటం మంచిది కాదు అని అంటాడు. ఆ గురువుగారు, ఎందుకు మంచిది కాదు, అసలు శ్మశానంలో రాత్రిపూట ఏం జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, రాత్రి సమయంలో శ్మశానంలో భూత ప్రేతాలు ఉంటాయి, అవి నన్ను ఏమైనా చేయవచ్చు కదా. అప్పుడు గురువుగారు, నాయనా, మరి ఎప్పుడైనా భూత ప్రేతాలను చూసావా? శిష్యుడు అన్నాడు, లేదు చూడలేదు, కానీ నేను విన్నాను, కొంతమందికి భూతాలు ఆవహిస్తాయి, దయ్యాలు కూడా పట్టుకుంటాయి, ఆ సమయంలో వారు వింత వింతగా ప్రవర్తిస్తారు అని నేను విన్నాను. అప్పుడు గురువుగారు, నాయనా, ఇవన్నీ నువ్వు విన్నవి మాత్రమే కదా, మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందువల్ల ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండి చూడు, అసలు భూతాలు ఉన్నాయా లేవా అనేవి నువ్వే వచ్చి చెప్పు. ఒకవేళ నీకే కనుక ఆ భూతాలు కనపడితే వాటిని అడిగి వాటి వివరాలు తెలుసుకో. కనపడితే వాటి వివరాలు తెలుసుకో, అవి ఎలా ఉంటాయి, ఏం తింటున్నాయి అని. ఒకవేళ అవి నీకు కనపడకపోతే నీకే తెలిసిపోతుంది భూతప్రేతాలు లేవు అని. అందువల్ల నువ్వు మాత్రం భయపడకు, మరుసటి రోజు వచ్చి ఏం జరిగిందో వచ్చి చెప్పు, మాత్రం ఏమీ హాని జరగదు, ధైర్యంగా వెళ్ళు అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, సరే గురువుగారు అంటారు. అయితే ఇప్పుడు అతనికి ఆ శ్మశానంలో భూతప్రేతాలు కనిపించాయా, ఆ శ్మశానంలో భూతప్రేతాలను చూసి భయపడ్డా లేదంటే ధైర్యంగా ముందుకు సాగాడా అనే విషయాలు తెలుసుకోవటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గురువుగారు చెప్పినట్టు శ్మశానానికి వెళ్ళటానికి సిద్ధపడతాడు. నీ ప్రాణానికి ఏమీ హాని లేదు, ధైర్యంగా వెళ్ళు అంటారు. సరే గురువుగారు, మీరు చెప్పినట్టు ఒక పగలు ఒక రాత్రి నేను శ్మశానంలోనే ఉంటాను అని అంటాడు. సరేనైనా ఈరోజు రాత్రికి ఇక్కడే గడుపు, రేపు ఉదయాన్నే శ్మశానానికి బయలుదేరు అని అంటారు. ఆ తరువాత గురువుగారు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు అతని వెనకాలే శ్మశానానికి వెళ్ళండి, అతను ఏం చేస్తున్నాడో గమనించండి, కానీ మీరు అతని వెనకాల ఉన్న సంగతి అతనికి తెలియకూడదు అని అంటారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి గురువుగారికి నమస్కరించి, నేను మీరు చెప్పినట్టుగానే శ్మశానానికి వెళుతున్నాను అని అంటాడు. గురువుగారు, సరే నాయనా, వెళ్ళు అని అంటారు. వెంటనే శ్మశానానికి చేరుకున్నాడు. వెనకాలే అతనికి తెలియకుండా కొంతమంది శిష్యులు కూడా శ్మశానానికి చేరుతారు. దూరం నుండి అతన్ని గమనిస్తూ ఉంటారు. అలా ఆ వ్యక్తి ఒకరోజు మొత్తం అక్కడే గడిపి మరుసటి రోజు ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు గురువుగారు అతన్ని చూసి చిన్న చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు పూర్తిగా ఒకరోజు మొత్తం శ్మశానంలోనే గడిపావు కదా, అక్కడ నువ్వు ఏమి చూశావు, ఏమి నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావో నాకు చెప్పు అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను ప్రొద్దున్నే అక్కడికి చేరుకున్నాను, నేను వెళ్ళిన కొద్దిసేపటికి కొంతమంది ఒక శవాన్ని తీసుకుని వచ్చారు, కొంతమంది మాత్రమే ఆ శవయాత్రలో ఉన్నారు, వారిలో కొంతమంది ఏడుస్తున్నారు, మరికొంతమంది ఇతనిది చాలా అదృష్టవంతుడు, ఇతను మంచి చావు వచ్చింది అని, బ్రతికి ఉన్నంతకాలం మంచి పనులు చేశాడు అని అనుకుంటున్నారు. ఇలా శవాన్ని చితిపై ఉంచి కుమారుడు చితిని అంటించి కొంచెంసేపు అక్కడే ఉన్నారు. అలా కొద్దిసేపు తర్వాత ఒక్కొక్కరిగా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. చివరికి చితికి నిప్పు పెట్టిన కొడుకు కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చితికి నిప్పు పెట్టిన కుమారుడు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి మరో రెండు శవయాత్రలు వచ్చాయి. అందులో ఒక శవం ధనవంతులది, అందంగా ముస్తాబు చేసి తీసుకువస్తున్నారు, దాని వెనకాల చాలామంది వస్తున్నారు. మరొకటి పేదవానిది, చాలా సాదాసీదాగా తీసుకువస్తున్నారు, కానీ ఈ శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ధనవంతుణ్ణి చితిని గంధం చెక్కతో పేర్చారు, ఇక పేదవాడిది సాధారణ కర్రలతో పేర్చారు. ముందుగా ధనవంతుణ్ణి చితిని కాల్చారు, ఆ తరువాత పేదవాని చితిని కూడా కాల్చారు. ఆ రెండు చితులు కాలుతూనే ఉన్నాయి. ఆ తరువాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ
నేను మాత్రం అక్కడే ఉండి రెండూ కాలుతున్న చితులను దీర్ఘంగా చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఆ గురువుగారు, నాయన వీటిని చూసి నువ్వు ఏమి తెలుసుకున్నావు అని అడిగారు. అప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే, అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు, రెండు చితులు సమానంగానే ఉన్నాయి, ఇద్దరు శరీరాలు ఒకే రకంగానే కాలుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరూ పూర్తిగా కాలిపోయారు. మళ్ళీ కాలిన తర్వాత మిగిలిన ఇద్దరి బూడిద కూడా ఒకే రకంగా ఉంది, అందులో వేరే తేడా ఏమీ లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక స్త్రీ యొక్క శవాన్ని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ యొక్క భర్త చాలా మంచివాడు, చాలా బాధపడుతున్నాడు. అక్కడికి వచ్చిన వారందరూ చాలా దుఃఖిస్తున్నారు. అందరూ ఆ స్త్రీ యొక్క భర్తని ఓదారుస్తున్నారు. అక్కడికి కొంతమంది జ్ఞానవంతులు కూడా వచ్చారు. వారందరూ ఏమంటున్నారంటే, అందరూ కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావలసిందే. జీవితాన్ని ధర్మబద్ధంగా పరోపకారంగా జీవించాలి. ఎవ్వరికి ఎప్పుడూ కష్టం కలిగించవద్దు. ధనంపై వ్యామోహం పెంచుకోకూడదు. అంతిమంగా అందరూ శ్మశానంలోనికి రావాల్సిందే అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎవరూ రాలేదు. నేను రాత్రి మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే మీ ముందుకి వచ్చాను అని అంటాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను రాత్రి మొత్తం శ్మశానంలోనే ఉన్నాను గురువుగారు, ఇంకక్కడికి ఎవరూ రాలేదు, ఉదయాన్నే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. ఆ గురువుగారు, నాయనా మరి నీకు అక్కడ భూతప్రేతాలు దయ్యాల్లాంటివి కనిపించాయా? అప్పుడు ఆ వ్యక్తి, లేదు నాకు కనపడలేదు, కానీ అక్కడ నాకు నేను భయపడ్డాను, అక్కడి ఆకులు చప్పుడికి భయపడ్డాను, జంతువులు చేసే శబ్దాలకి భయపడ్డాను, కానీ వేరే ఏ భూతప్రేతాలు నాకు కనపడలేదు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, సరే నాయన, ఈరోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే శ్మశానానికి వెళ్ళు, మళ్ళీ ఒక పగలు రాత్రి గడిపిరా అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు మీరేమంటున్నారు, మీరు చెప్పారనే కదా ఒకరోజు మొత్తం శ్మశానంలోనే గడిపాను, నాకు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా నువ్వు అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలో దాన్ని నువ్వు ఇంకా తెలుసుకోలేదు, మళ్ళీ నువ్వు ఒకరోజు అక్కడే ఉండు, ఈసారి నీకు అది తప్పకుండా తెలుస్తుంది అని అంటారు. ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ రోజు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారి పాదాలకు నమస్కరించి శ్మశానానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ వ్యక్తి పూర్తిగా శ్మశానంలోనే గడిపి మరుసటి రోజు గురువుగారి ముందుకు వచ్చి నుంచున్నాడు. అలా నుంచున్న ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో తెలుసుకున్నా అనే ఆనందం గురువుగారికి కనపడింది. అప్పుడు గురువుగారు, నాయనా నువ్వు అక్కడికి దేనికోసమైతే వెళ్ళావో దానిని పూర్తిగా తెలుసుకున్నావని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ తెలుసుకున్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, ఏం తెలుసుకున్నావో చెప్పు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి నిర్మలమైన మనస్సుతో, గురువుగారు సాయంత్రం సమయంలో నన్ను పాడె మీద పడుకోబెట్టుకుని నన్ను శ్మశానానికి తీసుకువస్తున్నారు, నా వెనుకాలే ఒక 15 మంది వస్తున్నారు, నలుగురు సమానంగా భుజాలపై నన్ను మోస్తున్నారు, నా తండ్రి నా ముందు నడుస్తున్నాడు, కొంతమంది నాపై పూళ్ళు చల్లుతున్నారు, మరికొంతమంది బంధువులు నా వెనకాలే నడుస్తున్నారు, అందరూ చాలా దుఃఖిస్తున్నారు, అందరికంటే నా తండ్రి నా తమ్ముడే ఎక్కువగా దుఃఖిస్తున్నారు, కొంతమందిలో కొందరు ఎంతో దుఃఖిస్తున్నట్టుగా నటిస్తున్నారు, కొంతమంది మా నాన్నని ఓదారుస్తున్నారు, దూరంగా నిలబడిన మా తమ్ముడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు, మరికొంతమంది మా తమ్ముని వద్దకు వెళ్ళి, నాయనా ఇక నీవే ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి అని చెబుతున్నారు, మరికొంతమంది అయ్యో ఇలా జరిగి ఉండకూడదు, చాలా చిన్న వయసులోనే మరణించాడు, ఇంకా జీవితంలో ఏమీ అనుభవించలేదు కదా అని అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే మరికొంతమంది అయ్యో ఇలా జరిగి ఉండకూడదు, చాలా చిన్న వయసులోనే మరణించాడు, ఇంకా జీవితంలో ఏమీ అనుభవించలేదు అని అంటున్నారు. ఆ తర్వాత నాకు అన్ని రకాలుగా చేయవలసిన క్రియలన్నీ కూడా పూర్తి చేశారు, ఇవన్నీ కూడా పాడె మీద పడుకుని చూస్తూనే ఉన్నాను, నేను ఆ పాడె మీద నుండి లేవడానికి చాలా ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను, నేను శ్వాస తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను కానీ తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాలో ఊపిరి లేదు, నేను నా తండ్రిని గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకోవాలనుకున్నాను కానీ లేవలేకపోయాను, నా తమ్ముడితో మాట్లాడాలి అనుకున్నాను, తల్లిదండ్రులను బాగా చూసుకోమని చెప్దామనుకున్నాను కానీ నేను ఏదీ చేయలేకపోతున్నాను. ఆ తర్వాత నన్ను చితిపై ఉంచి నాపై కర్రలు ఉంచారు,
నా ముఖానికి కూడా మూసివేశారు. ఇక నాకు బయట ఏమీ కనిపించటం లేదు. ఇక నాకు చాలా బాధగా ఉంది. ఆ కొద్దిసేపటికే నాకు వేడి తగలటం మొదలయ్యింది. ఆ తర్వాత నాకు అర్థమైంది, నన్ను కాలుస్తున్నారు అని. నా కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి, ఎముకలు కాలిపోతున్నాయి. మెల్లమెల్లగా అగ్ని ఎక్కువగా మండుతున్నది. ఆ మంటల్లో నేను తప్పించుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నాను. శక్తినంతా కూడా కట్టుకుని ప్రయత్నించినా చూస్తూ ఉండటమే తప్ప నా వల్ల ఏమీ చేత కావడం లేదు. ఇక చివరికి నేను అగ్నిలో పూర్తిగా కాలిపోయాను. ఆ రోజు రాత్రి పూర్తిగా కాలుతున్న నన్ను నేనే చూసుకుంటూ ఉండిపోయాను. చివరికి నాకు అంతిమ రూపంగా నా బూడిద మాత్రమే మిగిలింది. ఎంతో అందమైన నా శరీరం ఈరోజు ఒంటరిగా శ్మశానంలో బూడిదగా మారిపోయింది. అలా ఆ బూడిదను చూస్తూనే రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి నాకు ఎటువంటి భయమూ వేయలేదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నేను మీ ముందుకి వచ్చాను అంటాడు. అప్పుడు గురువుగారు ఒక నవ్వు నవ్వి, నాయనా, ఇప్పుడు నా శిష్యునిగా ఉండే అర్హతని సాధించావు. నీవు ఏదైతే తెలుసుకోవాలని నేను కోరుకున్నానో దానిని నీవు పూర్తిగా గ్రహించావు. నాయనా, ఒకటి మాత్రం జీవితంలో గుర్తుంచుకో, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, చివరికి ఏదీ మిగలదు అని తెలుసుకున్నావు. ఈ లోకంలో శ్మశానానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అయ్యో అందరూ ఇక్కడికి రావాల్సిందే, ఏదీ శాశ్వతం కాదు అని అనుకుంటారు. కానీ శ్మశానం నుండి బయటికి రాగానే అన్నీ మర్చిపోతారు. మళ్ళీ అంతకుముందు ఎలా జీవించారో అలాగే జీవిస్తారు. వారిలో ఎలాంటి మార్పు ఉండదు. చెడ్డ పనులు చేస్తూ, అధర్మంగా ప్రవర్తిస్తూ, ధనం కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కానీ శ్మశానంలో అడుగు పెట్టగానే ఎంతో ధర్మాత్ములుగా ఎన్నో నీతివాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. నాయనా, మొదటిసారి నువ్వు శ్మశానానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. కానీ రెండవసారి వెళ్ళినప్పుడు మాత్రం మనసులో నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నావు. మనం అనుభవించే అన్ని సుఖాలు దుఃఖాలు కూడా ఏవీ శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకున్నావు. ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి. ఎవరి జీవితమైనా మంచి చెడు అనే మాటతోనే ముగుస్తుంది. అందుకే వేటి మీద నువ్వు ఆశలు పెంచుకోకూడదు, ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి అని చెప్పారు ఆ గురువుగారు. అయితే శవాన్ని దహనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.